ప్రతి దగ్గర ఎందుకు రెచ్చగొడుతున్నావు నీ రెచ్చగొడతాను ఎలా అయిపోయింది తెలుసా ఉదాహరణ చెప్తా రాత్రికి రాత్రి నాగర్ కర్నూలులో నాగర్ కర్నూలులో ఒక బీజేవై మా అబ్బాయి గాడు జరుగుతున్న దందాలకు సంబంధించి కబ్జాలకు సంబంధించి గాడ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు పెట్టిందే పాపం నలభై మంది టిఆర్ఎస్ కార్యకర్తలు రాత్రి అబ్బాయి ఇంటి మీద పడి వాళ్ళ అమ్మ అయ్య చూస్తుండగా పిల్లగా గుంజి కొడుతుంటే వాళ్ళు పడ్డ భయం వాళ్ళు పడ్డ ఆవేదన కట్టినట్టుగా అనిపించింది పోలీసులు రాలేదంటే వచ్చిండ్రు ఏం చేసిండ్రో తెలవాలి గన్ని దెబ్బలు కొడుతుంటే గిరెచ్చగొట్టుడు బస్తీమే సవాలు అంటూ ఏం నేర్పించడానికి తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమో కానీ గ నోటిఫికేషన్లు వచ్చి కొలువులు వచ్చేలోపు రౌడీ ముక్కలు తయారు చేస్తున్నావు యువతనంతా ఏం ఆదర్శంగా తీసుకోవాలి నిన్ను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అని అడుగుతాను ఏ సమస్యనైనా సరే గీ రోజు వరకు కూడా ఇటుకకు రాయేసి కొట్టడమనో లేకపోతే కర్రలు తీసుకొని పరిగెత్తిచ్చి కొట్టమనో లేకపోతే పోలీసులతో దాడి చేయించటాలో లేకపోతే కార్యకర్తలతో కొట్టించటాలో గివి తప్ప సాధించుకున్న తెలంగాణలో ఒక్క నాయకుడి నోట్లో నుంచి అయినా సరే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే మాటలు వచ్చినాయా సూచనం లాయర్ దంపతులను మొదలేస్తే నడి రోడ్డు మీద చంపడం ప్రతిపక్ష నాయకుడిని మీద కత్తి తీసుకొని పోవడం దగ్గర నుంచి స్టూడెంట్స్ను బరబరా లాగేయడం దగ్గర నుంచి ఆడోళ్లను అత్యాచారం చేయడం దగ్గర నుంచి ఏంది ఎనిమిదేళ్లలో తెలంగాణలో సాధ్యమైంది ఎందుకు అని అంటే బంతి ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా తిరిగి వస్తుంది గట్టే నువ్వు చెప్పే మాటలకు ఈరోజు యువత బుర్రలోకి గట్ల సొచ్చకపోతున్నాయి కానీ గవాలకు అర్థం కావట్లే నువ్వంటే ముఖ్యమంత్రి తన నీ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది ఇంటి ముందు ఇంత పెద్ద బార్కెట్లు ఉంటే ఏమైనా చేయొచ్చు ఈ పోలీస్ వ్యవస్థ ఐదేండ్లు నీ పాలన ఉన్నంత వరకు ఉంటుంది ఒక్కసారి పాలన అనుకో మళ్ళా అమెరికా పోతావు నీకున్న ఆస్తులు పట్టుకొని ఏడైనా ఎగిరిపోతావు కానీ బలైపోయేది గ కార్యకర్తలు గవాల మీద ఉన్న కేసులు పోవు ఒకవేళ పొరపాటున వేరే పార్టీ గెలిచిందంటే గవాళ్ళు ఊరుకోరు రెండుకు షడ్డ రేవడైపోయి తల్లిదండ్రులకు భారంగా మారి ఎందుకు రా ఈ బతుకు అనేలాగా అవుతుంది